ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఫౌండేషన్ కోర్స్ అయిన కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ 3 మోడల్ పేపర్ని చూడబోతున్నాం. అయితే ఈ మోడల్ పేపర్ని చూసే ముందు సిలబస్ ఎలా ఉందో చూసి, మరి సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ ఎలా అడగబడతాయి అనే విషయాన్ని మనం చూద్దాం. మనకు ఈ సిలబస్లో భాగంగా 5 యూనిట్స్ అయితే ఇచ్చారు. ఈ 5 యూనిట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ప్రతి యూనిట్ నుంచి కూడా 10 మార్క్స్కి అడుగుతారు. యూనిట్ 1 నుంచి 10 మార్క్స్, యూనిట్ 2 అయినటువంటి పారాగ్రాఫ్ రైటింగ్ గురించి 10 మార్క్స్, అలాగే యూనిట్ 3 అయిన పారాఫ్రేజింగ్ అండ్ సమ్మరైజింగ్ నుంచి 10 మార్క్స్, యూనిట్ 4 అయిన లెటర్ రైటింగ్ నుంచి 10 మార్క్స్, చివరగా యూనిట్ 5 అయిన రెజ్యూమే అండ్ కరికులం వీటే గురించి 10 మార్క్స్ అడుగుతారు. ఇలా ఓవరాల్ 50 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ ఉండబోతుంది. అయితే ప్రతి యూనిట్ నుంచి క్వశ్చన్స్ని అడిగే విధానం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకు యోగవిన యూనివర్సిటీ ఇచ్చినటువంటి మోడల్ పేపర్. బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ విద్యార్థులందరికీ కూడా ఇదే మోడల్ పేపర్ ఉంటుంది. ఓవరాల్గా ఇందులో మనకు 5 రోమన్స్ ఉండబోతున్నాయి. 2 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ 50 మార్క్స్. రోమన్ 1లో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అంటున్నాడు. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 ప్రశ్నలకు 10 మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మనం 5 రాయాలి, 3 ఛాయిస్ కింద వదిలేయచ్చు. ఈ 8 క్వశ్చన్స్ కూడా ఫస్ట్ యూనిట్ అయిన సాఫ్ట్ స్కిల్స్ నుంచే ఉండబోతున్నాయి. పాజిటివ్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, నెటికెట్, ఈ టాపిక్స్ పైనే 8 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మరి క్వశ్చన్స్ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం. రైట్ 4 అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. వాట్ ఈస్ కరేజ్? డు యూ ఫైండ్ ఇట్ ఇన్ డేవిడ్? మీకు తెలుసు పాజిటివ్ థింకింగ్ గురించి. డేవిడ్ ఎ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే లెసన్ ఇచ్చాడు. ఆ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. హౌ కెన్ వి ఇంప్రూవ్ గుడ్ బాడీ లాంగ్వేజ్? వాట్ క్వాలిటీస్ ఇన్ విల్మా డిడ్ హెల్ప్ హర్ టు రియలైజ్ హర్ డ్రీమ్? విల్మా రుడాల్ఫ్ గురించి ఇచ్చారు. వాట్ ఈస్ స్వాక్ అనాలిసిస్? హౌ డస్ ఇట్ హెల్ప్ యూ? వాట్ ఈస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్? వాట్ మేడ్ ద పోయెట్ యాక్సెప్ట్ ద బ్రోకెన్ సోప్ ఫైనల్లీ? ఇది ఇమోషనల్ ఇంటెలిజెన్స్. నిస్సిమ్ ఎజికిల్ రాసినటువంటి సోప్ పోయెం ఆధారంగా చేసుకుని క్వశ్చన్ అడిగాడు. రైట్ నోట్ ఆన్ నెటికెట్. చూసారు, కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చను, అలాగే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉన్న లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే మనం రాయాల్సింది కేవలం 5 క్వశ్చన్సే. ఏది మనకు సులభంగా అనిపిస్తే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకు రోమన్ 2 నుంచి అడుగుతున్నారు. ఇక్కడ అన్ని కూడా మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రోమన్ 2లో 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు మనల్ని. 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయమంటున్నారు. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్? డిస్కస్ ద టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. డ్రా ఎ మైండ్ మ్యాప్ షోయింగ్ ద ఐడియాస్ టు డెవలప్ ఎ టాపిక్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఆన్ యూత్. రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ మై గ్రాండ్ ఫాదర్. ఓవరాల్గా మనకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సెకండ్ యూనిట్ అయిన పారాగ్రాఫ్ రైటింగ్ గురించే ఉన్నాయి. పారాగ్రాఫ్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్, ఇందులో నుంచి 5 మార్క్స్, ఇందులో నుంచి 5 మార్క్స్ అడుగుతున్నారు. పారాగ్రాఫ్ స్ట్రక్చర్ పైన 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ పైన 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం అటెంప్ట్ చేయాల్సినటువంటి 2 క్వశ్చన్స్ మాత్రమే. ఇప్పుడు మనం 3rd రోమన్ చూద్దాం. 3rd రోమన్లో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే, 4 క్వశ్చన్స్ అడుగుతారు. మనం 2 మాత్రమే అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క దానికి 5 మార్క్స్. వాట్ ఈస్ పారాఫ్రేజింగ్? వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్? డిస్కస్ ద స్టేజెస్ ఆఫ్ సమరైజింగ్. వాట్ మేక్స్ ఎ గుడ్ సమరీ? రైట్ డూస్ అండ్ డోంట్స్. పారాఫ్రేజ్ ద ఫాలోయింగ్ పోయమ్. ఒక పోయమ్ ఇస్తున్నాడు, దీన్ని పారాఫ్రేజ్ చేయాలి. పోయమ్ని మీరు డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా మీ ఓన్ లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయాలి. ఇది 3rd యూనిట్కి సంబంధించింది. చూడండి, పారాఫ్రేజింగ్ అండ్ సమరైజింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ పారాఫ్రేజింగ్, టెక్నిక్స్ ఫర్ పారాఫ్రేజింగ్, వాట్ మేక్స్ ఎ గుడ్ సమరీ, స్టేజెస్ ఆఫ్ సమరైజింగ్.
సో ఈ యూనిట్ నుంచి మనకు ఫోర్ క్వశ్చన్స్ అడిగాడు. మనం అటెంప్ట్ చేయాల్సినటువంటిది టూనే. ఫోర్త్ రోమన్ చూద్దాం. ఫోర్త్ రోమన్ కూడా అంతే, మనకు ఆన్సర్ అని టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నారు. అంటే ఫోర్ ఇస్తున్నారు, మనం టూనే అటెంప్ట్ చేయాలి. మరి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ఎ పర్సనల్ లెటర్? వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్ హోల్ రైటింగ్ ఏ పర్సనల్ లెటర్స్? లెటర్ రైటింగ్ లో భాగంగా పర్సనల్ లెటర్స్ గురించి థియరీ క్వశ్చన్ అడిగారు. 5 marks ఈచ్ క్వశ్చన్ కి. రైట్ అండ్ ఎంక్వైరీ లెటర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్. రైట్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ డిస్క్రైబింగ్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ నీడ్ ఫర్ ఇమీడియట్ రిపేర్. ఇది ఒక ఎడిటర్ కి రాయమని అడుగుతున్నారు లెటర్ రైటింగ్. యువర్ కజిన్ గాట్ మ్యారీడ్ అండ్ లెఫ్ట్ ఫర్ మలేషియా. యు మిస్ హర్ ఎ లాట్. సెండ్ అన్ ఈమెయిల్ టు హర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్. ఇది ఈ కరెస్పాండెన్స్ గురించి అడిగారు. ఇది ఫోర్త్ యూనిట్ లెటర్ రైటింగ్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. దీన్ని మనం పర్సనల్ అండ్ ఇంపర్సనల్ లెటర్స్ అని చెప్పుకుంటాం. ఈ కరెస్పాండెన్స్ దీని నుంచి కూడా 10 marks అడిగారు. ఇప్పుడు మనం ఫిఫ్త్ రోమన్ చూద్దాం. మనకు ఫిఫ్త్ రోమన్ లో కూడా ఆన్సర్ అని టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ కూడా 4 ఇస్తున్నారు, మనం 2 రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 marks, టోటల్ 10 marks. మరి క్వశ్చన్స్ ఏ విధంగా అడగబడుతున్నాయో చూద్దాం. వాట్ ఈస్ అ సీవీ ఆర్ రెజ్యూమే? వాట్ ఆర్ ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్స్ అని అంటున్నాడు. డైరెక్ట్ గా థియరటికల్ క్వశ్చన్ అడిగేశాడు. సీవీ లేదా రెజ్యూమ్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన పార్ట్స్ ఏవో రాయమంటున్నారు. రైట్ ఏ సీవీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ లో లెక్చరర్ పోస్ట్ కోసం సీవీ ప్రిపేర్ చేయమంటున్నారు. రైట్ ఏ కవరింగ్ లెటర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్ సింధు ఆయిల్ మిల్స్ కేకే స్ట్రీట్ విశాఖపట్నం. విశాఖపట్నం ఉన్నటువంటి సింధు ఆయిల్ మిల్స్ కి అప్లికేషన్ తో పాటు కవరింగ్ లెటర్ కూడా రాయమంటున్నారు. రీడ్ ద ఫాలోయింగ్ హింట్స్ అండ్ ప్రిపేర్ కరికులం వీటే. ఇది చూడండి, ఇంటర్మీడియట్ లో కూడా ఇదే విధంగా అడిగే ఉంటారు. సేమ్ మోడల్ ని ఇక్కడ ఇచ్చారు. కమలాకర్ ఏజ్డ్ 30 రిసైడింగ్ అట్ 2-4-248/AI కచ్చిగూడ హైదరాబాద్, ఫాదర్ నేమ్ సుబ్రహ్మణ్యం. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక కరికులం వీటే తయారు చేయాలి. సో ఓవరాల్ గా ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా 10 marks మనకు అడగడం జరుగుతుంది. ఇది మనకు యోగమన యూనివర్సిటీ కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్. టోటల్ 5 romans ఉండబోతున్నాయి. ఈ 5 romans లో ఫస్ట్ రోమన్ తప్ప మిగిలిన అన్ని రోమన్ లో కూడాను 4 questions కి 2 attempts చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 marks. ఒక ఫస్ట్ రోమన్ మాత్రమే 5 attempts చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ కి 2 marks, ఓవరాల్ గా 10 marks. ఇలా ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండబోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.